ముగ్గురు పోయారంట దానివల్ల ఏదో ఊడిందంట ఏం గోళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులు పోయారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో కార్యకర్తలు కానీ ప్రజలు కూడా ఈ నెల్లూరు జిల్లాలో సిద్ధంగా ఉన్నారు జగనానికి 2024 ఓట్లేసేదానికి ఎప్పుడూ ఓటే చెప్తా ఉన్నాం ఈ నాయకులు పోయినంత వల్ల వీళ్ళ వల్లే ఒదిగిపోతుంది అనుకునే భ్రమలో పడుతూ ఉన్నారు తప్ప ఇంకేం లేదు పొదిస్ తీసిస్తాం ఫస్ట్ మీ గెలవండిరా నాయన మనగాడు వేటు పడేటట్టుంది మంద దిక్కులేదు కానీ పదికి పది గెలిపిస్తాం పెదకి పెద్ద ఇచ్చిస్తాం ఏదో సామెత ఉంది ఏదో పిచ్చగాడు అంట పొద్దు తిరిగిన పిచ్చగాడు ఏదో సామెత ఉంది ఇప్పుడు ఈ పసుపు వేసుకోండి కానీ మేము ఏదో పసుపులోనే పుట్టాం పసుపు రంగులోనే బతికే ఉన్నట్టుగా యాక్ట్ చేస్తున్నారు వాళ్ళేమో అసలే ఒరిజినల్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా కర్మ కదరా ఆయన వీళ్ళు చేరారు ఈ పార్టీలో చేరి మా పరిస్థితులు ఏందా మా బతుకులు ఏందా గందరగోళంతో గజగజ వణికిపోతుంటే కొత్త పిచ్చగాడు పొద్దురాడు అయిన సామెతలాగా పదికి పది కాదు మూడు గెలవండి చాలు ఇంటా ఉన్న మాటలు నేను కూడా అనిల్ని శాసనసభకి రానియ్యరంట శబదాలు చేస్తున్నారు మంగమ్మ శబదాలు పాపం కొంతమంది నేను ఓడిపోయినా పర్వాలేదు అనిల్ గడు రాకూడదు నేను ఎప్పుడు ఒకే సామెత చెప్తా మంది గడుక్కోండి రా బాగుంటుంది మంది గడుక్కోకుండా ఊళ్ళోది గడగని పోతే కంపు కొట్టద్దు రాదప్ప అని ఎప్పుడూ చెప్తా చెడపగరా చెడేవు అని అట్టా ఊళ్ళోది కలికి కలికి మీరు చెడ్డారు అనిల్ని లోపల అసెంబ్లీ లోపలికి వస్తాడా లేదా భగవంతుడు నెల్లూరు నగర ప్రజలు డిసైడ్ చేస్తారు ఫస్ట్ మీరు వస్తారా లేదో చూసుకోండి కాబట్టి నేనైతే ఛాలెంజింగ్ ఇస్తున్నా పోయిన ముగ్గురు ఖచ్చితంగా ఓటమిని చూస్తారు 2024 లో సవాల్ మీ ముగ్గురు శాసనసభలో అడుగు పెడతారా ఎల్లినోలు శాసనసభలో అడుగు పెడతారా అనిల్ అనేవాడు శాసనసభలో అడుగు పెడతారా తెలుసుకుందాం నేను శాసనసభలో అడుగు పెడితే నా రాజకీయాన్నే సరి మూసేస్తా నన్ను ఆపని చూస్తాం నేను కానీ అసెంబ్లీలో అడుగు పెడితే మీ రాజకీయాల్లోంచి వెళ్ళిపోతారా చెప్పండి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకొని జగన్మోహన్ రెడ్డి గుర్తుతో ఎన్నికలకు వెళ్తున్న ధైర్యంగా చెప్తున్నా ఆ బొమ్మే మాకు శ్రీరామ రక్ష అన్నీ కూడా ఆ బొమ్మతో వస్తున్నాం ఆ గుర్తుతో వస్తా గెలిచి శాసనసభలో అడుగు పెడతా మీరు అడుగు పెట్టండి చూస్తాం ఎవరైతేరో జగన్మోహన్ రెడ్డికి మోసం చేసి పోయారో ఏం కారణాలు పోయారో మీరు అడుగు పెట్టండి చూస్తాం పదికి పది దేవుడు ఎరుగురా నాయన మీరు అడుగు పెట్టండి చూస్తానని చెప్పి తెలియజేస్తాను పుట్టు అన్నీ కూడా తేలస్తారు ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేశారు ఖచ్చితంగా చెప్తున్నారు 2024 ఆ ముగ్గురు పదికి పది కాదు